गोड़वे ओपकोन वाले मल्ली पल्लोक सुब्बय की नष्टपरिहारं हाँ मरे स्ट्राइक पीरियड जीताल ड्यूटी कल कला वैष्णव माया ఏం చెప్పావయ్యా వాళ్ళతో అదంతా చెప్పకూడదు సార్ ట్రేడ్ సీక్రెట్ ఓ నాకు ఇచ్చిన మాట ప్రకారం నా పెళ్లి చేయండి తర్వాత చెప్తాను షూర్ షూర్ రేపే నీ పెళ్లి కానివ్వండి మీకేం భయం లేదు చుట్టూ రౌడీలు ఉన్నారు కింద పోలీసులు ఉన్నారు కానివ్వండి రేయ్ సార్ ఈ అమ్మాయి తండ్రి పైకి వస్తాట నేను చెప్పే వరకు ఒక మెట్టు కూడా పైకి ఎక్కనివ్వకండి అలాగే సార్ ఆ పోలీసుని ఎలర్ట్ గా ఉండమని చెప్పారు కదా मोहन चूपించరట మనం మనిషిని దెబ్బ కొట్టొచ్చు కానీ మతాన్ని దెబ్బ కొట్టకూడదు ఈ ఎలాగతి ఆ మంగళసూత్రం కట్టించండి అమ్మయ్యా ना बाध्यत नेरवे इधो पोलीस वारो पेलिकूतुरु तंडिनी वदिलेयंडि इंका माकेम अभ्यंतरं लेदु वधूवरुनि आशीर्वदिंचि नेनु इच्चे कानुक 5000 अन्नय्य अन्नय्य मन कोंप मुनिकिंदि एंट्रा नुव्वु दग्गरुनि मरी पेळ्ळि जरिपिंचावु आ पेळ्ळिकूतुरु एवरो तेलुसा एवरो मन रोजा मोसमे दगर रेंडु मताल स्टैल मिस्टर अंकिनेडु इद्दरु मेजर निष्टपड़ी तरुवात रद्दु चेयालनि चूस्ते एमवुतुंदो आर ने जैल उपूर्ण నాకు షాకులు ఇవ్వడం తప్ప నీకు వేరే పనే లేదా సరే మెక్కు ఓ పాయసం చెంచు దేహిమే దిస్ అమృతలేహ్యం అపరిమితం బట్ దిస్ ప్లేటే జానాహి జానకృతం శ్రార్థం సంస్కృతం కూడా వెలగబెట్టారు ఏంటి అమెరికాలో ఉన్నప్పుడు ఇంగ్లీషుకి సంస్కృతానికి కలిపి ఒక డిక్షనరీ రాశాను ఇంకా నేను టెలిఫోన్ డైరెక్టరీ రాశారు కాదు ఏమిటి ఇది వంటన భ్రాంత భ్రాంతి కాదు पंडा
పట్టిస్తుంటే రూటు వనంలో డ్యూటీ పడినే దాటుమాటుగా కనిపెడుతుంటే పాట విన్న నా నాటి కూడా పిటపటలాడిందోయి రూటు విన్న నా రైతులు కూడా భగభగ మండిందోయి ఈ గోదారొట్టే నీకు నాకు యమునా తీరం ఈ కొబ్బర్లంకే నీకు నాకు బృందావనం సాగిద్దామా సంగీతంతో గందరగోళం లక్ష్మీ చెంచు లక్ష్మీ ఇన్స్పెక్టర్ అడ్డుపడితే మాత్రం తోసుకురావద్దు. నేను తోసుకొస్తా సరే, ముందా పొట్టి సీతయ్యగాడు వచ్చి పొట్టేళ్ళమ్మన్న గుత్తాడేమో చూడు. నాన్న ఏమిట్రా, ఆ రవిగాడు నీ సీట్లో కూర్చున్నాడు. నా సీట్లో కూర్చున్నాడా? ఒళ్ళు పొగరెక్కింది ఆ గాడిదకి. పద, ఎంత ధైర్యం రా నీకు, నా సీట్లో కూర్చుంటావా? లే ముందు. హాటు హాటుగా వచ్చావేమిటి పెద్ద మామ? ఇదిగో తప్పుడు కూతురు కొయ్యకు. నిన్నటిదాకా కాకి బట్టలతో కాకిలా ఉండి ఇప్పుడు నా సీట్లో కూర్చుంటావా? తప్పు పెద్ద మామ, అల్లుడికి అర్ధ భాగం ఇవ్వాల్సిందేగా. ఏమంటావు డియర్? Yes darling, పిలిచావా? ఉసో ఉసో, నీకేం పోయే కాలం వచ్చింది? పెదనాన్న నేను ఇక్కడే ఉండగా వీడిని పట్టుకుని డార్లింగ్ అంటావా? తప్పదుగా నాన్న, వేరే మతం పద్ధతిలో పెళ్లి చేసుకున్నా హిందూ మత పద్ధతిలో పతియే ప్రత్యక్ష దైవం అనక తప్పదుగా. దైవమా దయ్యమా, కుర్చీలోంచి దిగరా ముందు. కుదరదు చిన్న మామా, ఎందుకంటే నీ అల్లుడుగా ఈ ఫ్యాక్టరీలో ఈ వ్యాపారంలో 50% నాది. నేనివ్వను. నువ్వు ఇచ్చేదేమిటి, నేనే పుచ్చుకున్నాను. ఇదిగో ఇది నువ్వు జైలుకి వెళ్ళక ముందు నీ ప్రాపర్టీ మొత్తం నీ కూతురికే చెందాలని రాసిన దస్తావేజ్, రిజిస్టర్ దస్తావేజ్. ఇది నా పేరులో ఉన్న ప్రాపర్టీని రవి పేరుకి రాసిచ్చిన రిజిస్టర్ దస్తావేజ్. ఎంత పని చేసావే. సేవ్ సేవ్ తమ్ముడు కూతురా, మా బతుకుల్ని సినిమా హాల్లో స్లైడ్ వేయించి మా కొంప ముంచావు కదే. ఇప్పటికి మునిగిపోయింది చూరు మాత్రమే పెద్ద మామ, కొంప ఎలా మునుగుతుందో బయటికి రా చూదు గాని. డార్లింగ్. Yes coming darling. ప్రియమైన కార్మికులారా, చంద్రశేఖరం బావమరదల ఇండి నేను ఫ్యాక్టరీలో చేరినప్పుడు మీరంతా నన్ను ద్వేషించారు. రవి, గేట్ బయట ఉండాల్సిన అలగా జనాన్ని తర్వాత హాల్లోకి తీసుకొస్తావా?
బొళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి పెదమామ గారు లేకపోతే తమరై గేట్ బయటికి వెళ్ళవలసి వస్తుంది మీరందరూ నన్ను నమ్మి లోపలికి వచ్చినందుకు ప్రతిఫలంగా ఇదిగో తీసేసిన వాళ్ళని మళ్ళీ ఉద్యోగాలకు తీసుకుంటున్నాను అమ్మా పోయిన నీ భర్త ప్రాణాలను తెచ్చివలేను కానీ ఆయన ప్రాణాలకు నష్టపరిహారంగా లక్ష రూపాయలు ఇమ్మని పోరాడి తన ప్రాణాలు విడిచిన మా బావ జ్ఞాపకంగా ఇదిగో లక్ష రూపాయలు ఇస్తున్నాను నూరేళ్ళు చల్లగా ఉండు బాబు అన్యాయం అధర్మం అవినీతి అనే అంతస్తుల్ని కట్టుకుని అడ్డుపడ్డ మా బావ రక్తంతో మీ ఫ్యాక్టరీ ముందు అడ్డుగీత గీశావు దాన్ని తుడిచి మా అక్క నుదుటి మీద రక్త తిలకంగా దిద్ది ఇక్కడ అడుగు పెట్టాను నీ చేతులకు సంకెళ్ళు వేయిస్తేనే గాని నేను చావను అన్నయ్య మనం వీణ్ణి ఏమీ చేయలేమా మన బలం చాలదు బలగం పొట్టి సీతయ్యని కలవాల్సింది ఇప్పుడు నా దగ్గరకు వచ్చేంట లాభం చేసుకున్నావుగా పెళ్లి సీతయ్య గారు మీకు తెలియదే ఉంది మా రోజాని మీ వాడికి చేసే విషయంలో మేము చాలా చిత్తశుద్ధితో ఉన్నాం కానీ వాడి మధ్యలో గద్దెలా తనుగుపోయాడు ఇది మాకు అవమానం మీ తమ్ముడికి జరిగిన అన్యాయం మీరే పరిష్కరించుకోండి నన్ను ఉస్కోనాకి చూసుకోవటమేనయ్యో వాణ్ణి ముద్దలు చేయించి పోరేస్తా నా కూతురు విధవరాలైపోతుంది బా ముగుడు చచ్చిన 11 రోజులయ్యా ఆడదాన్ని విధవరాలని చేసేది వాడు చచ్చిన 11 గంటలు తిరగకుండా నా తమ్ముడికి ఇచ్చి నీ కూతురుతో పెళ్లి జరిపిస్తాను మళ్ళీ నీ కూతురు ముఖాన పొట్టు వచ్చేస్తుంది ఏరా తమ్ముడు నాకు ఇష్టానియా ఇంతమంది విధవరాలను కలిసి ఒక మంచి వాడిని చంపడం ఎంత సేపు దిగండి రంగంలో